శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీన రాశి వారికి జనవరి 2023 సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీన రాశి వారికి మరి ప్రస్తుత గ్రహస్థితి ఒక విధంగా చెప్పాలంటే చాలా అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితి కలిగి ఉంది. ముఖ్యంగా 11వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే తృతీయం అంటే మన తోడబుట్టినవారు, చిన్ననాటి స్నేహితులు, మనకి సహకరించేవాళ్ళు, వాళ్ళ యొక్క సహకారం, వారి యొక్క ప్రోత్సాహం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మరి అష్టమాధిపతి అవటం వల్ల ఆకస్మిక లాభాన్ని కలగజేయడం జరుగుతుంది. స్వభావసిద్ధంగా శుక్రుడు స్త్రీగ్రహం అవటం వల్ల స్త్రీల నుంచి అనుకూలత ఏర్పడుతుందన్నమాట. మీ చిన్ననాటి స్నేహితులు కానీ, మీ దగ్గర బంధువుల్లో ఉన్నటువంటి స్త్రీలు, లేదంటే అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భార్య యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇక శని భగవానుడు 11వ స్థానంలో గత కొంతకాలంగా సంచరిస్తూ మరి జనవరి 17వ తారీఖు నుంచి మరి 12వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఈ రాశి వారికి 7 నాటి శని ప్రారంభమవుతుంది అని చెప్పచ్చు. అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంక 7 నాటి శని ప్రారంభమవుతుంది, ఇంక మన జీవితం నాశనం అయిపోతుంది, మనం మొత్తం ఇబ్బంది పడిపోతాం అన్నటువంటి భ్రమలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే వారి ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నారనుకోండి, చదువుకునే సమయంలో అంటే 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఇది మొదటిసారి వచ్చినప్పుడు విద్యార్థులు కాబట్టి విద్యా సంబంధించిన విషయాల మీద ఇబ్బంది పెట్టడం, చదివింది మర్చిపోవడం, బద్ధకం పెరగడం జరుగుతూ ఉంటుంది. మధ్య వయసులో వస్తున్న వాళ్ళకి ఏంటంటే అప్పుడే వీళ్ళ జీవితంలో స్థిరపడుతుంటారు కాబట్టి పిల్లల చదువులు వాటి కోసం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఉన్న ధనం ఖర్చు అయిపోవడం, ఎక్కువగా ఫైనాన్స్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వ్యాపారస్తులైతే ఒక విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులైతే ఒక విధంగా ఉంటుంది. వ్యాపారస్తులైతే అత్యాశకు పోయి ఎక్కువ పెట్టుబడి పెట్టి చేయడం వల్ల నష్టపోవచ్చు. అదే ఉద్యోగస్తులైతే మరి జీవితంలో వాళ్ళు పొరపాట్లు చేయడం వల్ల, లంచాలు తీసుకోవడం వల్ల, ఆఫీసుకి కరెక్ట్గా వెళ్ళకపోవడం వల్ల, అధికారులు ఎదిరించడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. అదే థర్డ్ టైం కొంతమంది వృద్ధులకి, అంటే 60 సంవత్సరం దాటి పై ఉన్న వారికి థర్డ్ టైం వచ్చినప్పుడు ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంటుంది. సో ఇది ఇప్పుడు కామన్గా ఎక్కువగా మిడిల్గా ఉంటారు కాబట్టి మరి 12వ స్థానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా వీళ్ళు ఆర్థిక క్రమశిక్షణ ఇంపార్టెంట్ అన్నమాట. సాధ్యమైనంత వరకు వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకొని ఏ విధంగా కూడా అప్పులు చేయకుండా ఉన్నదానితోనే ఖర్చు పెట్టుకోవడం. రెండోది ఏంటంటే ఏదో లాభం వస్తుందనో, ఇంకొక ప్రలోభాలకు లొంగో, లేదంటే ఎవరికన్నా వడ్డీకి అప్పిచ్చో, ఏ విధంగా అదనపు ఆదాయం కోసం ఆశపడి పెట్టుబడి పెట్టడం కానీ, ఇక కొన్ని సందర్భాలు అప్పు చేసి పెట్టుబడి పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదనపు ఆదాయం నిమిత్తం వ్యాపారాలు లాంటివి చేయకుండా కేవలం ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారస్తులైతే ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకుంటూ దాన్ని రొటేషన్ చేసుకోవాలి తప్ప అదనంగా అప్పు తెచ్చి పెట్టడం వల్ల ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మొత్తం మీద అంటే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా ఆటోమేటిక్గా బాగుండడం జరుగుతుంది. మరి ఇదే సమయంలో మరి మీనరాశి వారు ఏదన్నా గృహం కొనుక్కోవాలన్నా, లేదంటే ఇవ్వ కొనుక్కోవాలన్నా కట్టించుకోవాలన్నా కూడా ఇది రైట్ టైం అన్నమాట. అంటే 7 నాటి శనిలో అప్పు సులభంగా పడుతుందన్నమాట. ఎవడన్నా సరే అప్పు ఇవ్వడానికి రెడీగా ఉండడం, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు. అంటే ఇప్పటిదాకా అప్పు చేయకుండా జాగ్రత్తగా నిజాయితీగా ఉంటారు కాబట్టి ఇది అవసరం వచ్చిందని అప్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర కొంత ధనం ఉంటే ఒక 75% అప్పు అన్నా చేసి మీరు గృహాన్ని కొనుక్కుంటే, ఎలాగా మరి ఇల్లు కొనుక్కున్న తర్వాత కొంత అనుకోని ఖర్చులు అవి వస్తుంటాయి, దానివల్ల ఏంటంటే కొంత ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా 7 నాటి శని అంతా పూర్తి అవ్వబోతులోకి ఈ అప్పులన్నీ తీరి గృహం సొంతం అవుతుంది. కాబట్టి ఏదన్నా గృహం కానీ
ఇంటి స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నం చేయండి. వేరే ఏ విధంగా ఇన్వెస్ట్ అయినా కూడా కొంత దెబ్బతింటారు, ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. సో అది ఒక కాన్సెప్ట్ అయితే. మరి శుక్రుడు 11వ స్థానంలో రావడం అనేది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు రావడం కానీ వివాహ సంబంధాలు కుదరడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఒక ఎందుకంటే చాలామందికి ఈ ఏళ్ళనాటి శనిలోనే ఉద్యోగం రావడం కానీ వివాహం జరగడం కానీ జరుగుతుంటుంది. చాలామందికి ఏళ్ళనాటి శనిలోనే సంతానం కూడా కలుగుతూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏళ్ళనాటి శని బాధ్యతల్ని పెంచుతూ ఉంటుంది. సో అందువల్ల దాన్ని భయపడకుండా ఏవి కూడా ఆగవు, అన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఏ విధంగా కూడా భయపడకండి. కేవలం క్రమశిక్షణతో ఉంటే జీవితం బ్రహ్మాండంగా అభివృద్ధి ఎంత ఉంటుంది. ఇక దశమస్థానంలో బుధగ్రహ సంచారం అనేది ప్రస్తుతం ఏంటంటే మరి బుధుడు దశమంలోకి వచ్చినప్పుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉన్నదాన్ని సరిపోగా ఏదైనా వ్యాపారం అనుకుంటారు. కానీ వ్యాపారం జోలికి కాకుండా ఏదైనా పార్ట్ టైం కావాలంటే మీకు ఏదైనా ట్యూషన్సో లేదంటే ఆన్లైన్గా ఎవరికన్నా కోచింగ్ ఇవ్వడమో ఇలాంటివి చేసుకోవడం వల్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మరి బుధుడు దశమంలోకి వచ్చినప్పుడు రవితో కూడా కలిసి అక్కడ ఇంచుమించుగా జనవరి 15 వరకు ఉంటాడు కాబట్టి అటు విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఈ ఉద్యోగస్తులకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మరి జనవరి 15 రవి 11వ స్థానంలోకి మారడం కూడా మరి ప్రభుత్వ యొక్క ప్రోత్సాహం. అంటే 6వ స్థానాధిపతి 11లోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉద్యోగంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి కాబట్టి మరి గవర్నమెంట్ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ ప్రభుత్వం ద్వారా మీరు ఏమైనా రుణ ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణం మీకు సమకూరడం కానీ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీకు అనుకూలంగా సహకరించడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మొత్తం మీద ఏదన్నా సరే 11వ స్థానంలో రవి భగవాను వచ్చినప్పుడు మీ అనుకున్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక ఎటు మీకు కొంతకాలంగా మరి ధనస్థా రాశి అందే గురు భగవాను సంచరించడం అన్నది ఈ రాశి వారికి ఒక మంచి అనుకూలత. క్రమశిక్షణగా ఉండడం, సాంప్రదాయాలు పాటించడం, పెద్దల్ని గౌరవించడం ఇవన్నీ కామన్గా ఉన్నాయి. సో ఏదన్నా మొత్తం మీద ఈ జాతకుడికి మొత్తం ఈ గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా ఈ ధనుసు రాశి అలాగే మీనరాశి మకర కుంభాల్లో ఉండడం అనేది ఒక విధంగా ఒక మంచి ఫలితం అన్నమాట. అంటే ఈ రాశుల్లోకి ధనుసు నుంచి మీనం వరకు ఉన్నటువంటి 4 రాశుల్లో ఏ గ్రహం వచ్చినా ఏ గ్రహం ఉన్నా కూడా వాటి యొక్క ఫలితాలు మాత్రం ఖచ్చితంగా జాతకుడికి రావడం లభిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటే కేవలం కుటుంబ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు భగవాను అంటే కుటుంబ విషయాల్లో అనుకూలత లేకపోవడం, మీ యొక్క కుటుంబంలో మీ మాటకు సరైన విలువ లేకపోవడం, మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే చాలా విషయాలు జరిగిపోతుంటాయి. అవి కొంతవరకు మీ మనస్తాపానికి కూడా కారణమవుతుంటాయి. ఒక రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. బట్ రాహుగ్రహ ప్రభావం నుంచి తప్పుకునే నిమిత్తం మరి కనకదుర్గ అమ్మవారిని ప్రతిరోజు పూజించుకోవడం, దుర్గా అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ లేదంటే దేవి ఖడ్గమాల చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులనైనా తొలగించుకోగలరని ఆశిస్తూ స్వస్తి.